కెప్టెన్ గా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు రైట్ ఆన్సర్ రోహిత్ శర్మ నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బార్డర్ గవస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడులో భాగంగా తొలి లో సెంచరీతో రోహిత్ శర్మ తన ఆటల్లోని మూడు ఫార్మాట్లో సెంచరీ చేసిన ఏకైక భారత కెప్టెన్ గా నిలిచాడు దేశంలో మొదటిసారిగా దాదాపు ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి రైట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్ హైమనా ప్రాంతంలో దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం యొక్క ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల ఇన్ఫర్డ్ రిసోర్స్లను కనుగొంది ఏ మిషన్ కింద భూకంపం సంభవించిన టర్కీ దేశానికి భారతదేశం సహాయం అందిస్తుంది రైట్ ఆన్సర్ ఆపరేషన్ దోస్త్ అనే మిషన్ కింద భూకంప బాధిత టర్కీ దేశానికి భారతదేశం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు విమానాల్లో భూకంప సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బంది అవసరమైన వస్తువులు మరియు వైద్య పరికరాలతో ఆపరేషన్ దోస్త్ అనే మిషన్ కింద సహాయం కొనసాగిస్తుంది న్యూఢిల్లీలో జరిగిన ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక కాన్క్లేవ్ రెండు వేల ఇరవై మూడులో ఆత్మ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు రైట్ ఆన్సర్ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన కేఎం మన్మేన్ ఎంఆర్ఎఫ్ ని రూపాయలు పంతొమ్మిది కోట్ల ఆదాయాల మైలురాయికి చేర్చినందుకు మరియు అతని విలక్షణమైన మరియు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలకు అమూల్యమైన సహకారం కోసం ఆత్మ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి క్వాడ్ దేశాలు ఇటీవల క్వాడ్ సైబర్ ఛాలెంజ్ని ప్రారంభించాయి ఈ క్వాడ్ కూటమిలో ఎన్ని దేశాలు ఉన్నాయి రైట్ ఆన్సర్ నాలుగు దేశాలు భారత్ అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియా ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం క్వాడ్ సైబర్ ఛాలెంజ్ సహాయంతో నాలుగు దేశాలు సంయుక్తంగా సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ రాష్ట్రంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ను ప్రారంభించారు రైట్ ఆన్సర్ జమ్మూ లోని బారాముల్లా జిల్లాలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభించబడింది ప్రస్తుతం మూడవ అడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లను ఫిబ్రవరి పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలోని గుల్మర్గ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది ఇందులో దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నుంచి పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతిస్తుంది మరియు జమ్మూ కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ అలాగే వింటర్ గేమ్స్ అసోసియేషన్ ద్వారా ఈ గేమ్స్ నిర్వహిస్తుంది రాష్ట్రంలోని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను సులభతరం చేసేందుకు ఫ్యామిలీ ఐడి వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీ అనే ఆన్లైన్ పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది రైట్ ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ రేషన్ కార్డులు లేని మరియు జాతీయ ఆహార భద్రత పథకానికి అర్హత లేని కుటుంబాలకు ఉచితంగా లేదా సబ్సిడీతో రేషన్ అందించడం ఈ పోర్టల్ యొక్క లక్ష్యం పోర్టల్ ద్వారా కుటుంబాలు వారి ఐడిని సృష్టించవచ్చు మరియు పథకాల ప్రయోజనాలను పొందవచ్చు ఇది ఉత్తరప్రదేశ్లోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర డేటాబేస్ను రూపొందిస్తుంది మిషన్ అంత్యోదయ సర్వే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుని న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు రైట్ ఆన్సర్ మరియు శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేదరికం లేని భారతదేశం కల సహకారం చేయడం మిషన్ అంత్యోదయ సర్వే ప్రధాన లక్ష్యమని గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు దీనితో పాటు మిషన్ అంత్యోదయ సర్వే పోర్టల్ను మరియు మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు రైట్ ఆన్సర్ ఫిబ్రవరి పదవ తేదీన పప్పు ధాన్యాల వినియోగాన్ని స్థిరమైన ఆహార వరుసగా ప్రోత్సహించడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన గృహం కోసం వాటి ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మరియు పప్పు ధాన్యాల పోషక పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం కృషి చేస్తుంది మరియు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి థీమ్ వచ్చి పల్సస్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ